వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను సౌందర్య. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలకు పెద్ద ఎత్తున అనుమతి ఇచ్చిన ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉండే జీరుపాలెం, జగన్నాథపురం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారు. NH-16 జాతీయ రహదారి నుంచి ఈ గ్రామాలను 8 కోట్లతో రణక్షేత్రం మండలంలోని 21 చిన్న గ్రామాలను కలుపుతూ 15 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనంతపురం జిల్లాలో సుమారు 1000 జనాభా ఉండే రేకులకుంట గ్రామంలో ప్రస్తుతం 79.30 లక్షల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 40 లక్షలతో సచివాలయ భవనం, 21 లక్షల 80 వేలతో రైతు భరోసా కేంద్రం, 17 లక్షల 50 వేలతో హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 6 నెలల కిందట ఆ గ్రామంలో 5 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. 7 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారానే 11,192 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు రోడ్డు వసతికి నోచుకొని చాలా గ్రామాలకు కొత్తగా తారు రోడ్లను మంజూరు చేసింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో రోడ్డు వేయటానికి ఇంకొన్ని చోట్ల అనుమతి ఇచ్చింది. చాలా గ్రామాలలో హెల్త్ క్లినిక్ భవనం, రైతు భరోసా కేంద్రం నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తీసుకుని గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనుమతి ఇచ్చిన 4,404 కోట్ల రోడ్ల పనులను కలుపుకుంటే గ్రామీణ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు కలిపి మొత్తం 15,000 కోట్లకు పైబడి ఒక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా అభివృద్ధి పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ SS స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ SS స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది SS స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373736.